स्वागत सुस्वागत डॉक्टर राउस डेंटल यूट्यूब चैनल की स्वागत चाल मंदी पाल पाल ताते पाल कैल्शियम उबी कल वाल पाल गड़ता एमकल गड़ता चाल मंदर का पाल वाल अद गुडल वाल कैल्शियम उन्ना पदार्थ मन तीसते एमकलू तरवा पलू अभी गट्टिपड़ता है पंटी पैभागमें एनामिल गट्टिपड़ो इक्कड़ वरकू इधे बॉडी चाला हार्डेस्ट मेटीरियल हार्डेस्ट मेटीरियल मुंदे अटे चिन्नप्पुडे बागा तयारैपोतदी काबट्टी तरवात दीनिकी आल्मोस्ट पिंगानी पदार्थम लांटिदी पिंगानी पदार्थानिकी एट्टि परिस्थितुल्लोनू ब्लड वेसल्स गानी अदे विधंगा नर्व्स गानी दीनिकी चेरव ఈ చెరగపోవడం వల్ల ఇక్కడ వరకు పై వరకు పంటి పై భాగం వరకు ఈ కాల్షియం పదార్థాలు చేరవు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి మనం ఏ ఆహారం తీసుకున్నా గుడ్లు తీసుకున్నా పాలు తీసుకున్నా లేకపోతే కాల్షియం పదార్థాలు ఏం తీసుకున్నా గాని కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు రోజు అవి ఏంటంటే अभी बोन्स की तरवा इन पट कागा मन की इला पट रूट रूट पट्टी उड़े भाग इलादन इलाे भागमने अल्वुलर बोन बोन పంటిని గట్టిగా పట్టుంచుతది ఇప్పుడు బ్లడ్ వెసల్స్ నర్వ్స్ అన్ని కూడా ఈ అల్యూలర్ బోన్ వరకు వెళ్తాయి ఈ అల్యూలర్ బోన్ వరకు వెళ్తాయి కాబట్టి ఈ అల్యూలర్ బోన్ గట్టిపడుతుంది ఆ గట్టిపడటం వల్ల కొంతవరకు అది కాల్షియం మనం తీసుకునే కాల్షియం పదార్థాలు ఉపయోగపడతాయి కానీ ఇక్కడ ఎనామిల్ మాత్రం అది గట్టిపడదు కాబట్టి ఎనామిల్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి ఎప్పుడైతే పంటి పై భాగం అయిన ఎనామిల్ తర్వాత డెంటిన్ భాగం ఉంటుంది ఇది నెక్స్ట్ డెంటిన్ భాగం తర్వాత ఈ రూట్ భాగమేమో సిమెంటం ఈ సిమెంటం తర్వాత ఈ డెంటిన్ భాగం ఈ రెండు భాగాలకి ఈ బ్లడ్ వెసల్స్ నర్వ్స్ సప్లై ఉంటుంది కానీ ఈ ఎనామిల్కి మాత్రం సప్లై ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ కాల్షియం పదార్థాలు తీసుకుంటున్నాను అయినా కానీ నాకు పళ్ళు జీవుమని లాగుతున్నాయి అని చాలా మంది అంటారు కాబట్టి అది కాల్షియం తీసుకున్నా కానీ ఈ పళ్ళు అరిగి ఎనామిల్ గనక అరిగిపోతే దాని కింద ఉన్న భాగం రెండో భాగమైన డెంటిన్ భాగంలో ఈ బ్లడ్ వెసల్స్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఈ నర్వ్ ఎండింగ్స్ వల్ల మనకి పళ్ళు జీవుమని లాగటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే మూడో భాగం అంటే లోన పల్ప్ భాగం అట్లా ఉంటాయి ఈ ఇట్లా బ్లడ్ వెసల్స్ నర్వ్స్ ఉంటాయి ఈ పల్ప్ భాగంలో మనకి పళ్ళు అది నర్వ్స్ ఉంటాయి కాబట్టి పళ్ళు జీవున లాగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించి అట్లాగే సిమెంటం ఈ సిమెంటంలో కూడా అంటే రూట్స్ భాగం కొంతమందికి చిగుళ్ళు ఎక్కువ అరిగిపోయి అంటే చిగుళ్ళు కుదించుకుపోతాయి ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళ వ్యాధి వల్ల చిగుళ్ళు కుదించుకుపోయి ఈ రూట్ భాగము కనపడతా ఉంటదన్నమాట
రూట్ భాగం కనిపించిన పళ్ళు జూమని లాగటం అనేది జరుగుతూ ఉంటది ఎందుకంటే ఈ రూట్ భాగంలో కూడా బ్లడ్ వెసల్స్ నర్వ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి పళ్ళు జూమని లాగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను।